ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 23 మీనాటు నాడి ఆస్ట్రాలజీ నుంచి దాదాపు 40 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. అలానే ఫండమెంటల్స్ ఆఫ్ మీనాటు నాడి అన్నీ కూడా ఆల్రెడీ చెప్పున్నాం. ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ప్లేలిస్ట్ ఏరియా ఉంటుంది, దానిలో అన్నీ వన్ బై వన్ యాక్సెస్ చేయొచ్చు. ఫండమెంటల్స్ ఆఫ్ మీనాటు నాడి గురించి, ఫోర్ పిల్లర్స్ ఆఫ్ మీనాటు నాడి గురించి అన్నీ డిస్కస్ చేసాం. అన్నీ కలిపి ఒక చార్ట్ మీద కూడా అప్లై చేసాం. సో అన్ని రూల్స్ కలిపి అప్లై చేస్తే ఒక మంచిగా అనిపిస్తుంది కదా, మనకు ఒక చార్ట్ చేసిన కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో అది మీకు వస్తుంది అది చూస్తే. అండ్ ఈ రూల్స్ అన్నీ విడివిడిగా బుక్లో ఉన్నాయి కాకుండా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీద ట్రై చేస్తే కూడా ప్రాక్టీస్ అవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకోసం డిఫరెంట్ చార్ట్స్ మీద ఆ రూల్స్ అన్నీ అప్లై చేసి ఎలా పనిచేస్తున్నాయో టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, చూడండి. అండ్ ఇదంతా అయ్యాక కూడా మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇంకా కొన్ని వీడియోస్ మీనాటు నాడి మీద, ఒక బర్త్ చార్ట్ మీద అన్ని రూల్స్, అన్ని రకాల ప్లానిటరీ స్ట్రెంత్ అప్లై చేసి ఎలా చేయాలి, హౌస్ అనాలిసిస్ ఎలా చేయాలి, దశలు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రూల్ ఏముందో చూద్దాం. ఒక గ్రహం అనేది నీచ పొందినా కూడా దాని యొక్క మంచి దిగ్బలము, ఏదో రకమైన స్ట్రెంగ్త్ కనుక బాగున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి చెప్తున్నారనమాట ఈ రూలు. ఈ రూల్కి మనం ఏం తీసుకుంటున్నామంటే ఒక మీన లగ్నం చార్ట్ తీసుకున్నాం. అక్కడ బుధుడు నీచ రాశిలో ఉన్నాడు కదా, సో నీచ రాశిలో ఉన్నా కూడా ఎలాంటి మంచి ఫలితాలు ఇచ్చాడు, ఎలా ఇవ్వగలిగాడు అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేద్దాం. నేను రాసిన అనాలిసిస్ కూడా మీకు చూపించాను, ఇంగ్లీష్లో ఉంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా, తెలుగులో కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అండ్ రాహు దశ బుధభుక్తి జరిగినప్పుడు వివాహం అయింది. సో బుధుడు నీచరాశిలోనే ఉన్నాడు కదా, సో ఎలా వివాహం ఇవ్వగలిగాడు అనేది ఇప్పుడు నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మామూలుగా వివాహానికి మనం ఏం చెక్ చేయాలంటే, ఏ చార్ట్ చూసినా కూడా మనం లగ్న నక్షత్రాన్ని ప్రైమరీగా పరిశీలించాలి, లగ్నాధిపతిని పరిశీలించాలి, తర్వాత వివాహం కోసం చూసినట్లయితే సప్తమ స్థానాన్ని పరిశీలించాలి, అక్కడ గ్రహాలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించాలి. మీన లగ్నానికి విశేషమైన యోగకారకుడు ఎవరు, చంద్రుడు ఒక్కడే అనమాట. మిగిలిన గ్రహాలు 159 లాడ్స్ పక్క పెడితే యోగకారకం, విశేషమైన యోగకారక గ్రహాలు బాగా పనిచేస్తుంటాయి. ఇక్కడ మనం లగ్నం శని నక్షత్రంలో చూసామన్నమాట. శని కుజ నక్షత్రంలో ఉన్నాడు ధనిష్టలో, కుజుడు చతుర్థ కేంద్రంలో ఉన్నాడనమాట. కేంద్రంలో పాపగ్రహం ఉంది, అంటే దుస్థానంలో లేదు కానీ కేంద్రంలో ఉంది, కాబట్టి కష్టపడి సాధించేదానికి అవకాశం ఉంటుంది ఒకటి. తర్వాత లగ్నాధిపతి గురువు చంద్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, కానీ ఈయన వక్రించాడు కాబట్టి రవి నక్షత్రం తీసుకోండి, అలా కూడా తీసుకోండి. చంద్రుడైతే ద్వితీయంలో పాజిట్ అయ్యాడు, బాగున్నాడు. రవి నక్షత్రంలో ఉంటే షష్ఠాధిపతి వ్యయంలో ఉన్నాడు, అంటే ఒక విపరీత యోగం ద్వారా ఇన్వాల్వ్ అవుతూ ఉంది, యావరేజ్గా ఉంది, సరే పర్వాలేదు. ఇప్పుడు మనకు కావాల్సిన విషయం ఏంటిది అని అంటే అసలు వివాహం గురించి అనమాట. వివాహం గురించి చూసినట్లయితే మనం కళత్రకారకుండా శుక్రుడిని పరిశీలించాలి, బుధుడిని పరిశీలించాలి. బుధుడు ఇక్కడ భిన్న పాదంలో గురు నక్షత్రంలో ఉన్నాడు. గురువు ఈ యొక్క లగ్నాన్ని చూడడం వల్ల, లగ్నంలో ఉన్న గ్రహాలు గురువుని చూడడం వల్ల గురుబుధులు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతారు కదా, సో కాబట్టి ఇక్కడ బుధుడు కూడా ఇక్కడ దిగ్బలాన్ని పొందాడు. తర్వాత శుక్రుడు లగ్నంలో ఎగ్జాల్ట్ అయ్యి లగ్నంలో ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, బుధ నక్షత్రంలో ఉన్నాడు. చతుర్థాధిపతి అయిన బుధుడితో కలిసి ఉండడం వల్ల ఆయనకు కూడా దిగ్బలం వచ్చిందిగా. సో బుధ అండ్ శుక్రగాడ్ దిగ్బల అండ్ గురువుగాడ్ దిగ్బల, వీళ్ళన్నిటికీ కూడా మంచి దిగ్బలం డైరెక్ట్గా వచ్చేసిందనమాట, బాగున్నాయన్నమాట. తర్వాత ఇప్పుడు బుధుడు డిబిలిటేట్ అయ్యాడు కదా, దిగ్బలం పొందాడు కాబట్టి స్ట్రెంగ్తీగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రాహుదశని వివాహం ఇచ్చేదానికి అవకాశం ఉందో అనలైజ్ చేద్దాం. రాహువు సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, 9లో ఉంటూ జ్యేష్ఠలో ఉన్నాడు కాబట్టి సప్తమాధిపతి నక్షత్రం వల్ల రాహుకి సప్తమంతో కనెక్ట్ అయినప్పుడు దిగ్బలం వస్తుంది కదా, సో రాహు ఈజ్ గుడ్. అక్కడ రాహు నీచ పొందిన నక్షత్రంలో ఉన్న, అక్కడ ఎగ్జాల్ట్ అయిన వీనస్ కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన డామినేట్ చేస్తాడు కాబట్టి గుడ్ రిజల్ట్సే వస్తాయన్నమాట, నెగిటివ్ రిజల్ట్స్ రావు, ఎందుకంటే ఆ సైన్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో. సో రాహు మంచి దిగ్బలాన్ని పొందడం, 9లో ఉండడం, దాని స్టార్లర్ లగ్నంలో ఉండడం, ఎగ్జాల్టెడ్ ప్లానెట్తో కలిసి ఉండడం అనేది రాహుకి చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో రాహు వివాహాన్ని ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు, సో పాజిటివ్. 1 అండ్ 7ని బలంగా ఆపరేట్ చేయగలుగుతాడనమాట.
తర్వాత మెర్క్యూరీ వివాహాన్ని ఇవ్వగలుగుతాడా అని అంటే, మెర్క్యూరీ యొక్క స్టార్లార్డు ఎవరు, గురువు. గురువు వచ్చేసేసి మనకి సప్తమ స్థానంలోనే వివాహ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి ఆయన వివాహాన్ని ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. తర్వాత మెర్క్యూరీని కనుక వక్రించాడు, వెనక స్టార్లు తీసుకుంటానేమో అని అంటే తీసుకోండి, రాహు నక్షత్రం తీసుకోండి. రాహునాన్ని ఆల్రెడీ అనలైజ్ చేసామా, రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, మెర్క్యూరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎగ్జాల్టెడ్ వీనస్. సో కాబట్టి ఖచ్చితంగా మనకి వివాహం ఇచ్చేదానికి రాహులో మెర్క్యూరీ రెడీగానే ఉన్నాడు. ఈ రాహువు మెర్క్యూరీ అసలు వీళ్ళందరూ ఎవరు సరిగా కనబడట్లేదు మనకు చూడడానికి. అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు మెర్క్యూరీ, శుక్రుడు అష్టమాధిపతి అయ్యాడు కదా, తృతీయ అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. తర్వాత ఈ యొక్క బుధుడు కూడా నీచలో పడిపోయాడు అని చెప్పి మనం ఇక్కడ నెగిటివ్గా చెప్పేదానికి లేదు, ఎందుకంటే అక్కడ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ విల్ గివ్ పాజిటివ్ రిజల్ట్స్ అన్నమాట. సో అందులోనూ కళత్రకారకుడు ఎగ్జాల్ట్ అయ్యాడు, సో దాన్ని మనం నెగిటివ్గా తీసుకునేదానికి లేదు. సో ఇది పాజిటివ్గా ఈ విధంగా ప్రిడిక్షన్ ఇచ్చింది, అంటే డిబిలిటేటెడ్ ప్లానెట్ కూడా రిజల్ట్ ఇస్తుందని ప్రూవ్ చేయడానికి మనకి రాఘవాచార్య గారు ఈ ఎగ్జాంపుల్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జాంపుల్ నేను పెట్టింది, బట్ బుక్లో వేరే ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఎనీవే ఇప్పుడు అర్థమైంది కదా, అంటే మనం నీచపడిన గ్రహాలను చూసిన చార్ట్లో దానికి కనుక గుడ్ స్ట్రెంగ్త్, దిగ్బలం వచ్చి వెల్ పాజిట్ అయ్యి ఎగ్జాల్టెడ్ ప్లానెట్తో కలిసి ఉండడం, ఫ్రెండ్తో కలిసి ఉండడం, ఇలాంటి కొన్ని అసోసియేషన్స్ వచ్చాయనుకో, లగ్నాధిపతి చూడబడుతున్నాడు, లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, దిగ్బలాన్ని పొందాడు, మళ్ళీ ఇంకో ఎగ్జాల్టెడ్ ప్లానెట్తో కలుస్తున్నాడు, ఆయన దిగ్బలాన్ని పొందాడు, ఇట్లా శుభగ్రహాల యొక్క అసోసియేషన్స్ వల్ల పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి, దిగ్బలం వల్ల పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి, ఈ విధంగా అనేక రకాలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎనివే మీకు అర్థం, సింపుల్ రూల్ అనమాట, రూల్ సింపుల్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇదే దశలో ఎందుకు జరిగింది, ప్రీవియస్ దశలో ఎందుకు జరగలేదు, ప్రీవియస్ బుక్తిలో ఎందుకు జరగలేదని ఏజ్ని పారామీటర్గా పెట్టుకుని ఒక 20 నుంచి 30-35 ఏజ్ వరకు మీరు మ్యారేజ్ని వెరిఫై చేస్తే ఎక్కడ జరిగేదానికి ఉన్న అవకాశం ఉందని చెప్పి మీరు ఈ విధంగా చెక్ చేయొచ్చు. అలానే జీవ శరీర రూల్స్ అప్లై చేసి చెక్ చేయొచ్చు, దిగ్బల రూల్స్ అప్లై చేసి చెక్ చేయొచ్చు, భిన్నపాద థీరీని తీసుకొని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఈవెన్ స్ట్రెంగ్త్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు, ఏ దశాభుక్తి పాజిబిలిటీ బాగుందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకా మైన్యూట్గా వెళ్ళి గోచారంలోకి వెళ్ళి కూడా ఈ గ్రహాలన్నీ కూడా దానికి సంబంధించిన నక్షత్రాల్లో ట్రాన్సిట్ అవుతున్నాయా, యోగకారక నక్షత్రాల్లో ఉన్నాయా, యోగకారకులతో మంచిగా కనెక్ట్ అయ్యాయా, ఇలా కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. శని గురువుల ట్రాన్సిట్స్ని ఎలా చూడాలి, ఇలాంటివి కూడా మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకోండి, రూల్ ఈజ్ సింపుల్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో ప్రిన్సిపల్తో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.